नमस्ते अंडी, वेलकम बैक टू गुंटूर रुचिलु। ई रोजैते इक्कड रेसिपी तोटकूर काडलतो पुलिसुकूर। मरी काडलतो एंटा अनुकुंटारा, मनकि तोटकूरलो एक्कुव भागं काडलैते तीसेयकुंडा आ काडलतो इला पुलिसु चेसुकोनि चूडंडि, चाला चाला सूपर गा उंटुंदि राइस लोकि। मनकि तोटकूर काडल्लो कूडा चाला विटमिन्स, मिनरल्स, पोषकालु अन्नी दोरुकुतायंडि। కొంచెం ఆకుని యాడ్ చేసి ఈ కాడలతో ఈ విధంగా పులుసు కూర చేసుకుంటే రైస్లోకి అయితే చాలా బాగా కలుస్తుంది, నోటికి చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనేమేమి ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేశానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజు అయితే ఇక్కడ తోటకూర పులుసు కూర కోసం తోటకూర ఒక కట్ట చిన్న తీసుకున్నాను. మెయిన్గా కాడలు తీసుకున్నానండి, ఆకు వరకు విడిగా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇవి కాడలు విడిగా పక్కన పెట్టించాను నేను, కాడల వరకే ఎక్కువగా తీసుకుంటున్నాను ఈ పులుసు కూర కోసం. అలాగే టమాటో 2, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2-3 వరకు తీసుకున్నాను. మరి ఎలా చేయాలనేది చూద్దామా. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను. ముందుగా నేను తీసుకునేది అయితే పులుసు క్వాంటిటీయే కాబట్టి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ చేసేది పులుసు కూర లాగానే కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు 2 మిరపకాయలు వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా నలుగొట్టు పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా. ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చడి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా వేగనిస్తున్నాను. 2 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయలన్నీ చక్కగా కలర్ మారుతున్నప్పుడే నేను ఇందులోకి ముందుగా తోటకూర వేసేస్తున్నాను. ఇక్కడ తోటకూర మాత్రమే కాడలతో సహా వేసేసుకున్నాను. లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనిస్తున్నాను. ఇక్కడ మూత తీస్తున్నాను నేను. చూడండి చక్కగా సాఫ్ట్ కలర్కి అయితే వచ్చేసింది, కాడలు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను టమాటో యాడ్ చేస్తున్నాను. టమాటా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి ఒక్కసారిగానే పసుపు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను, కారం ఉప్పుతో సహా. రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే కారం కూడా. పచ్చిమిరపకాయలు వేసాను కదా, కారం కూడా తక్కువ ఇచ్చి వేస్తున్నాను నేను ఇక్కడ. చక్కగా టమాటా అంతా మెత్తగా అయ్యే వరకు ముందు మూత పెట్టించుతున్నాను. తీస్తున్నాను ఇక్కడ నేను టమాటా. చూడండి మెత్తగా నీరంతా వచ్చేసింది, టమాటా అంతా మెత్తగా అయిపోయింది. ఇక్కడ కూరలోకి నీరు కూడా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను నేను. ఇక్కడైతే నేను కొంచెం పులుపు కోసం ఇందులోకి చింతపండు పేస్ట్ 1 స్పూన్ వరకు వేస్తున్నానండి. ఒకసారి కర్రీ అంతా కలిపేస్తున్నాను. ముందుగా నేను గ్రేవీ కోసం కొంచెం వాటర్ని 1/2 కప్ వరకు ఇందులోకి వాటర్ మిక్స్ చేస్తున్నాను. మీరు ఇలాగే థిక్ కావాలనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. 1-2 నిమిషాల పాటు ఉడకనిస్తున్నాను ఇలాగా. ఇక్కడ చూడండి 2 నిమిషాలకి చక్కగా కుక్ అయ్యేటప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోబోతున్నాను. చూసారు కదా, తోటకూర కాడలతో పులుసు కూర రెడీ అయిపోయింది. మరి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. తోటకూర ఫ్రై, తోటకూర కర్రీ కన్నా కూడా ఇలా పులుసు కూర చాలా చాలా సూపర్ టేస్ట్ వస్తుంది రైస్తో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే
ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.